ఊహించిన విధంగా క్రేజ్ తగ్గిన ఎన్టీఆర్ 9999. గత 5 ఏళ్లలో తక్కువ రేటు. లక్కీ నెంబర్స్ కోసం సెలబ్రిటీలు, ప్రముఖులు ఎంతైనా విచ్చేస్తారు. ప్రతి 3 నెలలకొకసారి కొత్త సిరీస్ మొదలవుతుంది. ఇందులో లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఒక్కో నెంబర్ కోసం 10 వరకు పోటీ పడతారు. పోటీలో రేటు పెరిగిపోతుంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9999 కోసం అక్షరాల 15.5 లక్షలు ఖర్చు చేశాడు. అయితే ఇప్పుడు కారు చౌకగా ఈ నెంబర్ దొరుకుతుందని రుజువైంది. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో TS09FF9999 నెంబర్ని 1,07,000 రూపాయలకే విక్రయించారు. సరుకు రవాణా సంస్థ ఈ నెంబర్ని సొంతం చేసుకుంది. ఇలా తక్కువనే దక్కించుకోవడం చాలా గ్రేట్ అంటున్నారు. ఎందుకంటే 9999 నెంబర్కి ఎంత రేటు పలుకుతుందో వేరే చెప్పనక్కర్లేదని ఎవరిని అడిగినా చెబుతారు. ప్రతి ఏటా 8 నుంచి 10 లక్షల రూపాయల ధర పలుకుతుందట. రికార్డుల్లో తేట తెల్లమవుతుంది. అయితే కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో ఇంత తక్కువ రేటుకి ఈ నంబర్ ఇవ్వడం తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఆన్లైన్లో ఈ నంబర్ కోసం రవాణా శాఖ 50,000 నిర్ణయించింది. మరి 1,07,000కే ఎలా ఇచ్చేశారంటే అంతగా ఈసారి రెస్పాన్స్ లేదట. ఇంత తక్కువ రేటుకి అమ్ముడు పోయడం ఆశ్చర్యంతో పాటు అనుమానాలకు తావిస్తుంది. హేతువాదులు, విద్యావంతులు మూఢనమ్మకాలను కొట్టిపారేసినప్పటికీ ప్రజల్లో 9 లక్కీ నెంబర్ అనే విశ్వాసం బలంగా ఉంది. డబ్బున్న వాళ్ళకి, నమ్మకం ఉన్న వాళ్ళకి ఇదొక పిచ్చి. గత 5 ఏళ్లలో అందుకే 10 లక్షల వరకు డిమాండ్ పలికేది. అయితే ఈసారి రేటు తగ్గడం వెనుక వాహనదారులు సిండికేట్ అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఏజెంట్స్ తక్కువ మొత్తానికే ఇలాంటి నంబర్స్ ఇప్పిస్తున్నారని, ఇందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్స్ విక్రయంలో కూడా చక్రం తిప్పుతున్నారట కొందరు ఏజెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.